Hello students, welcome to Techno Science Club. In today's video, Polyset syllabus and exam pattern గురించి మనం తెలుసుకుందాం. పాలిసెట్ సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ ఏ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. పాలిసెట్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలిసెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్ని మనము పాలిసెట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో కూడా ఈ పాలిసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ ఈ సంవత్సరం పూర్తయిన వాళ్ళ దగ్గర నుంచి, ఆల్రెడీ పూర్తయిన వాళ్ళు 1-2 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా ఈ పాలిసెట్ రాయొచ్చు. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి పాలిసెట్ రాయాలంటే, దానికి ఎలిజిబిలిటీ. పాలిసెట్ 2024 ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్ మొత్తం 2 అవర్స్ ఉంటుంది. దట్ మీన్స్ 120 మినిట్స్, 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. 2 గంటల్లో మీరు ఎగ్జామ్ పూర్తి చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఈ 2 గంటల్లో కూడా మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఒకసారి గమనించినట్లయితే, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓన్లీ. సో ఇక్కడ 10th క్లాస్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి మనకి ఫిజికల్ సైన్స్ అనేటటువంటి విధంగా చెప్తాం మనం. సో ఫిజికల్ సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్లోనే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది, బయాలజీ ఉండదు. కొంతమందికి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు బయాలజీ ఉంటుందా అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్లో అయితే బయాలజీ ఉండదు, తెలంగాణ పాలిటెక్నిక్ అయితే బయాలజీ ఉంటుంది. అదొకసారి గమనించండి, ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి వెబ్సైట్ polysetap.ap.in అనేటటువంటి వెబ్సైట్ ఉంటుంది. తెలంగాణకు కూడా సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎస్పెషల్లీగా చెప్పేటటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాలిసెట్ది. దాదాపుగా తెలంగాణకు కూడా కొంచెం అటు ఇటుగా ఇదే సిలబస్ ఉంటుంది, 1-2 పాఠాలు అటు ఇటుగా ఉంటాయని. సో ఇక్కడ మరి గమనించినట్లయితే పాలిసెట్ 2 గంటల టైం ఉంటుంది, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్నెన్ని మార్క్స్ ఇస్తారు కూడా ఒకసారి గమనించినట్లయితే, క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా 120 మినిట్స్, 120 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మినిట్లోనే మీరు సమాధానం రాయవలసి వస్తుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్, దట్ మీన్స్ 2 అవర్స్ టైం అనేది మీకు వస్తుంది. దాంట్లో కూడా ఇక్కడ గమనించినట్లయితే 50 క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ 50 మార్క్స్, రైట్? మ్యాథమెటిక్స్లో 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి కూడా కింద ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని మీరు ఎంచుకొని అక్కడ బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. సో ప్రతిదీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అన్ని 120 క్వశ్చన్స్ కూడా, 120 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మ్యాథ్స్కి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా కెమిస్ట్రీకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం మీద 50+40+30, గమనించినట్లయితే 120 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 120 బిట్స్, 120 మార్క్స్, 120 మినిట్స్. ప్రతి బిట్కి కూడా ఒక్కొక్క మినిట్ టైం మాత్రమే ఉంటుంది. మీరు జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? అదేవిధంగా ఇక్కడ సిలబస్ ఆల్రెడీ చెప్పాం మీకు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందని. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు కలిపి ఫిజికల్ సైన్స్ అనేటటువంటి సబ్జెక్టు మనకి సైన్స్లో 10th క్లాస్ సైన్స్లో ఉంటుంది. బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్లో అయితే బయాలజికల్ సైన్స్ని ఇంక్లూడ్ చేయరు. ఓన్లీ పాలిసెట్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి మరియు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపినటువంటి ఫిజికల్ సైన్స్ నుంచి వస్తాయి తప్ప, ఫిజికల్ సైన్స్ నుంచి మొత్తం 40+30, 70 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి మొత్తం కలిసి. సో కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్గా మనం డివైడ్ చేసామండి. ఇది ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎవ్రీ క్యాండిడేట్ అపీరింగ్ ఫర్ ద పాలిటెక్నిక్ 2024
షాల్ ప్రొవైడ్ ద ఇక్కడ 10th class marks 10th class కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఓఎంఆర్ షీట్ ఇస్తారు మీకు, ఆప్టికల్ మార్క్ రికార్డర్ అని ఉంటుంది, ఓఎంఆర్ షీట్ ఇస్తారు, దాంట్లో మీరు బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. సో మొత్తం మీద మీకు ప్రతి క్యాండిడేట్ కూడా ఓఎంఆర్ షీట్ని దాంట్లో వివరాలన్నీ పూర్తి చేయాలి. 120 questions కి 120 ఓఎంఆర్ బబ్లింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇన్డీటెయిల్డ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఏ విధంగా ఇన్డీటెయిల్డ్గా సిలబస్ మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాం. ఇందాక మీకు చెప్పాను సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది ఫర్ ద పాలిసెట్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఏవైతే మ్యాథ్స్ ఉంటుందో ఆ మ్యాథ్సే, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్ నుంచే బిట్స్ వస్తాయి. ఎక్స్ట్రా బిట్స్ ఎక్కడి నుంచి రావు. సిలబస్ ఓన్లీ 10th class మ్యాథమెటిక్స్, 10th class ఫిజిక్స్, 10th class కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఫిజికల్ సైన్స్ ఉండదు కాబట్టి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ మొత్తం నుంచి 70 bits ఇస్తారు, మ్యాథమెటిక్స్ నుంచి 50 bits ఇస్తారు. మొత్తం 120 bits, 120 marks, 120 questions. ఇక్కడ మీకు టేబులర్ ఫామ్లో ఇచ్చారు చూడండి, 120 questions ఉంటాయి. సెక్షన్ ఏలో 1 to 50 questions వచ్చేటప్పటికే మ్యాథమెటిక్స్, 51 to 90 questions వచ్చేటప్పటికే ఫిజిక్స్కి సంబంధించి, 91 to 120 questions వచ్చేటప్పటికే కెమిస్ట్రీకి సంబంధించి. మొత్తం 120 questions, 120 marks ఉంటాయి. ఆల్రెడీ చెప్పాం మనం మ్యాథమెటిక్స్ 50 marks, ఫిజిక్స్ 40 marks, అదేవిధంగా కెమిస్ట్రీ 30 marks రావడం జరుగుతుంది. నెక్స్ట్ గమనించినట్లయితే ఇన్డీటెయిల్డ్ సిలబస్ ఒకసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోడల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చారు, ఈ మోడల్ క్వశ్చన్స్ ప్రకారము మనము ఎలా ఉంటాయి ఏంటి పాలిసెట్లో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ చెప్పున్నాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి కూడా ఏబిసిడి ఆన్సర్ ఉంటుంది. ఇలా మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు, అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఓఎంఆర్లో మీరు హెచ్బి పెన్సిల్ ఉపయోగించి, 2B పెన్సిల్ కానీ హెచ్బి పెన్సిల్ కానీ ఉపయోగించి ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఇస్తారండి. ముందుగా ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా ఫిల్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జామ్ ముందు నేను ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు. ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నంబరు, ప్రతి క్వశ్చన్కి కూడా చూడండి, ప్రతి క్వశ్చన్కి కూడా 4 options ఉంటాయి. ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో ఆ కరెక్ట్ ఆప్షన్ దగ్గర మనం ఏం చేయాలి, ఇలా మార్క్ చేయాలన్నమాట. ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేయవలసి వస్తుంది, కరెక్ట్గా రౌండ్ ఆఫ్ చేయాలి, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా రౌండ్. ప్రతి క్వశ్చన్స్ కూడా 120 questions, 120 ఓఎంఆర్ షీట్లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. మార్కింగ్ కూడా చూడండి, కరెక్ట్గా ఈ విధంగా చేయాలి, ఇది కరెక్ట్ అయినటువంటి వే. ఇలా హాఫ్ మార్కింగ్ చేయకూడదు, ఇలా టిక్ కొట్టకూడదు, ఇలా రాంగ్ కొట్టకూడదు. మనకి ఈ విధంగా ఫుల్ ఆ సర్కిల్ మొత్తం ఏదైతే మీరు ఆన్సర్ అనుకుంటారో, 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, ఏబిసిడి లిస్తే ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి, ఆ ఆన్సర్ ఉన్నటువంటి రౌండ్ని పూర్తిగా రుద్దవలసి వస్తుంది, బబ్లింగ్ చేయవలసి వస్తుంది, రైట్. ఈ విధంగా చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ప్రతి క్వశ్చన్ కూడా ఈ విధంగా బబ్లింగ్స్ పూర్తిగా బబ్లింగ్ చేయవలసి. ఇది మనకు మొత్తం కూడా. ఇక్కడ ఇంకొక మినిమం మార్క్స్ చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు మినిమం మార్క్స్ ఫర్ డిక్లైరింగ్ ఏ క్యాండిడేట్ హ్యావింగ్ పాస్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యాడు అని చెప్పాలి అంటే ఆ విద్యార్థికి ఎన్ని మార్క్స్ రావాలి అంటే 120 marks 30 marks వస్తే అతను క్వాలిఫై అయినట్టు. మినిమం మార్క్స్ టు క్వాలిఫై ద పాలిసెట్ ఎగ్జామినేషన్. ఇక్కడ పాలిసెట్ జరిగేటప్పుడు మనకి చాలా రకాలైనటువంటి కాలేజెస్ ఉంటాయి, పాలిసెట్ కాలేజెస్. మన ఇంటికి పక్కనే దగ్గరలో కాలేజీలు ఉంటాయి, కొంచెం దూరంలో మంచి కాలేజీలు ఉంటాయి, కొన్ని మామూలు కాలేజీలు ఉంటాయి. ఏ కాలేజీలో అయినా సరే పర్వాలేదు అనుకుంటే 30 marks అబౌ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు, బిలో 30 marks వస్తే నాట్ క్వాలిఫైడ్, కనీసం ఏ కాలేజీలో కూడా సీట్ ఇవ్వరు, గమనించాలి. సో 30 marks అబౌ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అంత మంచి ర్యాంకు, అంత మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ శక్తి మేరకు 10th class సిలబసే కాబట్టి, 10th class మ్యాథమెటిక్స్, 10th class ఫిజిక్స్, 10th class కెమిస్ట్రీయే కాబట్టి పూర్తిగా అవే క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చదివిన క్వశ్చన్సే కాబట్టి. కాకపోతే మనం డిస్క్రిప్టివ్ టైప్లో రాసామో, ఇప్పుడేమో మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటుంది కాబట్టి ఆ మల్టిపుల్ చాయిస్ టైప్లో మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుని సొంతగా నోట్స్ లాగా ఒక బిట్స్ లాగా తయారు చేసుకున్నట్లయితే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ లాగా తయారు చేసుకుంటే చాలా మంచిది.
మల్టిపుల్ చాయిస్ బిట్స్కి అలవాటు పడి ఏదో మెటీరియల్ తెచ్చుకొని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదవటం కన్నా టెక్స్ట్ బుక్ రీడ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండర్లైన్ చేసి ఆ పాయింట్స్ని మనం నోట్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రాసుకున్నట్లయితే లేదా పాయింట్స్గా రాసుకున్నట్లయితే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇచ్చే సలహా ఇది. మ్యాథమెటిక్స్ తీసుకోండి, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపిన ఫిజికల్ సైన్స్ తీసుకోండి, ప్రతి లైన్ కూడా బిట్ లాగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మీరు మంచి మార్క్స్ తెచ్చుకొని పాలిసెట్లో మంచి కాలేజ్లో సీట్ సాధిస్తారు. సో అందరికీ కూడా టెక్నో సైన్స్ క్లబ్ తరఫున ప్రతి వారికి కూడా ఇలా ర్యాంక్ కార్డు వస్తుంది. మీకు మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, మొత్తం మీద ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా ర్యాంక్ కార్డు కూడా వస్తుంది. అది కూడా చూపించారు మనకు మొత్తం కూడా డీటెయిల్డ్గా ఈ బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్ కావాలి అనుకున్న వాళ్ళు www.polisetap.nic.in అనేటటువంటి వెబ్సైట్లో మీకు బ్రోచర్ దొరుకుతుంది. ఆ బ్రోచర్ని డౌన్లోడ్ చేసుకుని ఇంకొంచెం వివరంగా చూడొచ్చు. ఆ బ్రోచర్ని చూపించే మీకు వివరాలు మీకు చెప్పడం జరిగింది. సో ఇదండి సిలబస్ మొత్తానికి. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం కలిపి మీకు 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ టైంలో మీరు పాలిసెట్ రాయవలసి వస్తుంది. సో ఇదండి పూర్తి వివరాలు. పాలిసెట్ సంబంధించి సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎంత టైం పడుతుంది అనేటటువంటి వివరాలు మీకు పూర్తిగా చెప్పానని అనుకుంటాను. ఇంకా ఈ పాలిసెట్కి సంబంధించిన, సిలబస్కి సంబంధించిన, ప్యాటర్న్కి సంబంధించినటువంటి, పాలిసెట్కి సంబంధించినటువంటి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ కూడా ఉంటుందండి, ఆ బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసినట్లయితే మీకు మన పాలిసెట్కి సంబంధించినటువంటి బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి పాలిసెట్ అనేటటువంటి ప్లేలిస్ట్ని చూడండి, చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటుగా మనకి పాలిసెట్కి సంబంధించినటువంటి ఇప్పటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను ప్రాక్టీస్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా రివ్యూ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే, లైక్ చేసి షేర్ కూడా చేసినట్లయితే మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు. సో అందరూ కూడా మంచి మార్క్స్తో, మంచి ర్యాంక్స్తో, మంచి కాలేజ్లో పాలిసెట్ సీట్ తెచ్చుకొని మంచి ఇంజనీర్లు అవ్వాలని టెక్నో సైన్స్ క్లబ్ తరఫున ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.